ఏదైతే భజాప నుంచి ఎదురయ్యే దాడిని కూడా సమర్థంగా తిప్పికొట్టాలి. ఏ తరహాలో అంటే మునుగోడులో మునుగోడు తరహాలో ప్రతిష్టంగా ఎన్నికల వ్యూహం కూడా తయారు చేయాలి. అయితే ఎమ్మెల్యేలు కార్యకర్తలు నిత్యం ప్రజల్లోనే మమైకం కావాలి. ఆ ప్రజల మనోభావాలతో మనం గెలుస్తాం కాబట్టి ప్రజలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలి ఎప్పటికప్పుడు. ఇక తెరసా పార్టీకి సంబంధించిన కార్యకర్తల బలంతో ఎమ్మెల్యేలందరూ కూడా ఓట్లను ఏదైతే ఓటర్లను చేరుకోవాలి. ప్రభుత్వాలను కూలగొట్టాలనే ఉద్దేశం భజపా పార్టీకి ఉండి కూడా ఇంత ప్రయత్నించారు. కానీ మన దగ్గర కూడా ప్రయత్నించిన వ్యక్తులు అడ్డంగా మాత్రం దొరికిపోయారు. వీరి పట్ల కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇక ప్రజాపా కుట్రలకు మాత్రం అలాంటిని తిప్పుకొట్టే వ్యవస్థ కూడా ఇటు సిబిఐ ఈడీ దాడులను కూడా మనం తట్టుకోవాల్సింది. వాళ్ళకి భయపడవలసిన అవసరం కూడా లేదు. ఇదంతా దాడి చేస్తుందంటే ఊరుకునే సమస్య కూడా లేదు. ఏదైనా తాడోపేట తోల్చుకోవాల్సిందే. ఇప్పటికే మా తెలంగాణలో పార్టీ నుంచి వెళ్ళి చాలా మందిని కొందామని చూశారు. కానీ మొన్నటికి మొన్న కూడా ఏదైతే మన పార్టీకి సంబంధించిన ఎంపీ కవితను కూడా ఎమ్మెల్సీ కవితను కూడా కొనాలని చూశారు. మొత్తం మీద తను పార్టీ మారాలని కూడా తనపై ఒత్తిడి చేశారు. కానీ తాను మాత్రం ససేమీ రానడంతో చేసేదేమి లేక వారు మొత్తం మీద అవక్కులు చివక్కులు మాట్లాడుతున్నారు. ఇక మనం యుద్ధం చేసే టైం దగ్గర పడింది. ఇంకొక 10 నెలల లోపల ఎలక్షన్ రాబోతున్నాయి. అంటే 10 నెలల గ్యాప్ లోపలనే మాత్రం ఉన్న నియోజకవర్గ స్థాయిలోనే మాత్రం మీరు పనిచేయాలి. మీ నియోజకవర్గాన్ని దాటి హైదరాబాద్ కు మాత్రం రాకూడదు. ఏ నియోజకవర్గ పరిధిలో ఆ ఎమ్మెల్యే ఖచ్చితంగా ఉండాలి. అక్కడ అధికారులకు సమయాన్ని బట్టి ప్రతి ఒక్కరికి ఏ పనులు ఉంటే ఆ పనులు చేసి పెట్టాలి. ప్రతి ఒక్కరూ ప్రజల వద్దకే వెళ్ళాలి తప్ప హైదరాబాద్ కానీ లేదంటే ఎక్కడికన్నా వెళ్ళి తీర్థయాత్రలకు అంటూ విందులు విహారాలకు అంటూ మాత్రం చేయరాదు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు సేవ చేయడానికి మళ్ళీ ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలకు మాత్రం సేవ చేయాలంటూ కూడా చెప్పారు. కానీ మునుగోలులో కొంత మెజార్టీ అంటే ఇప్పటికే బీజేపీ పార్టీ అవక్కులు చివక్కులు పేలుతున్నది. మొత్తం మీద స్వల్ప మెజార్టీతో మాత్రమే గెలిచాది. 10,000 చిల్లర మెజార్టీతో గెలిచాది కాబట్టి అది గెలిపే కాదని మాట్లాడుతున్నది. దాన్ని కూడా మనం సీరియస్ గా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే 24,000 ఓట్లు అంటే సుమారుగా 22 నుంచి 24,000 ఓట్లు ఓటర్లు కొత్త వాళ్ళు నమోదయ్యారు కాబట్టి ఆ ఓట్లే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్లే క్రాస్ ఓటింగ్ గా పడ్డది కాబట్టి దీనికి సంబంధించి గెలిపే లక్ష్యంగా మనం చేసినటువంటి పనిని ఇంతకింతలుగా చేయాలి. ఇక ఏదైనా మొత్తం మీద అక్కడ నియోజకవర్గం వారిగా కావచ్చు, మండలాల వారిగా కావచ్చు, లేదంటే గ్రామాల వారికి కావచ్చు, ఇప్పటికీ ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులు మాత్రం చేసింది ఏమి లేదు ఇక్కడ అంటూ కూడా కొంతమంది మంత్రులపై కూడా తను విరుచుకుపడ్డట్టుగా తెలుస్తుంది, తనను మందలించినట్టుగా తెలుస్తుంది. అంటే మీ ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వెళ్ళిన మీరు పని చేయలేదు, రేపు మీ నియోజకవర్గాల్లో ఎలాంటి పని చేయగలుగుతారు అని తాను మొత్తం మీద కొంతమందిని ఉద్దేశపూర్వంగానే మాట్లాడారు. కానీ ఎవరిని కూడా నేను మార్చలేను. ఇక ఎవరిని కూడా మార్చి టికెట్ వేరే వాళ్ళకి ఇవ్వడం జరగదు. మీ స్థాయిలో మీరు గెలవాలి. ఖచ్చితంగా గెలుపు గుర్రాలాగా ప్రయత్నించాలి. మొత్తం మీద ప్రజల దగ్గర ఉండి ప్రజల వద్దకే పాలన అన్నట్టు కూడా మీరు చేరవేయాలి అని చెప్పి సీఎం కేసీఆర్ సుమారుగా 2 గంటల వరకు వారందరినీ కూడా దిశ నిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ అధ్యక్షతన కూడా కేటీఆర్ కూడా మాట్లాడుతూ ఇప్పటికే మనం అన్ని రకాలుగా ఎదుర్కొంటున్నాం, అన్ని రకాలుగా చాలా మంది కూడా కేంద్రం నుంచి వెళ్ళి ఒత్తిళ్లు ఎదుర్కొన్నాం, ఇటు రాష్ట్రంలో ఒత్తిళ్లు ఎదుర్కొన్నాం, సుమారుగా 2 పార్టీల నుంచి వెళ్ళి ఒత్తిళ్లు ఎదుర్కొంటాం, ఇక 3వ పార్టీ 4వ పార్టీ అంటూ కూడా పుట్టుకొస్తున్నాయి. ఈ పుట్టుకొని లోపల ప్రతి ఒక్కరిని ఎదుర్కొనే సత్తా టీఆర్ఎస్ పార్టీకి ఉంది కాబట్టి ఆ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా ప్రజల వద్దకే వెళ్ళి ప్రజలే మనకు దేవుళ్ళు, ప్రజలే మనకు వారధులు కాబట్టి వారి చోటే ఇది తిప్పి కొట్టే ప్రయత్నం చేయాలి ఓట్ల రూపంలో అంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొత్తం మీద టీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం రాబోతుంది. 2014 ఎప్పుడైతే తొలి అడుగు వేశామో అదే మాదిరిగా ఇప్పుడు 2024లో కూడా తొలి అడుగు వేయాలంటూ కూడా తను సూచించడం జరిగింది. మొత్తం మీద ఇవన్నిటికి కూడా జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వీరందరినీ కోఆర్డినేషన్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, లేదు అంటే జిల్లా స్థాయి అధికారులు కావచ్చు, మొత్తం మీద జిల్లా స్థాయి కమిటీకి సంబంధించి కావచ్చు, రైతు బంధు మిత్రులు కావచ్చు, మొత్తం మీద వీరందరూ కూడా పనిచేయాలి అని మాత్రం సూచించారు. ఈ నేపథ్యంలోనే ఆ తెరస ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్, డీజీఎంఎస్, రైతు బంధు, జిల్లా కమిటీ అందరికీ, కార్పొరేషన్ చైర్మన్లతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు కూడా తను దిశానిర్దేశం చేసి చివరిగా మరి గెలుపు గుర్రాల్లాగి ప్రయత్నించాలి. ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చుని కుదరదు అని దిశానిర్దేశం చేసి పంపించినట్టుగా మనకు తెలుస్తుంది. ప్రియాంక, రైట్, రాజమౌళి, థ్యాంక్ యూ.